అధికారులతో ఏపీ విద్యాశాఖ మంత్రి జరిపిన సమావేశంలో క్రింది కీలక సమస్యలపై చర్చించి కొన్ని తీర్మానాలను ఆమోదించనైనది. ఎన్ఈపీ అమలు కోసం జరిగిన సమావేశంలో గౌరవ విద్యాశాఖ మంత్రి గారి సమక్షంలో చేసినట్లు తెలిపిన ప్రాథమిక నిర్ణయములు. 6 రకాల స్కూళ్ళు, ఎన్ఈపీ ప్రయోగాత్మకంగా ఏర్పాటుపై పూర్తయిన ప్రాథమిక అంచనా కసరత్తు. ఈ విద్యా సంవత్సరంలో హై స్కూల్స్కు, యూపీస్కు కేవలం 250 మీటర్ల పరిధిలో ఉన్న ప్రైమరీ స్కూల్స్లోని 3 నుంచి 5 తరగతులను హై స్కూల్ లేదా యూపీ స్కూల్కు షిఫ్ట్ చేయబడును. అంతా బాగుంటే మిగిలినవి వచ్చే విద్యా సంవత్సరం షిఫ్ట్ చేస్తారు. 3 నుంచి 5 తరగతులు ఏదో ఒక సింగిల్ మీడియంలో జరుగును. హై స్కూల్స్కు 3 నుంచి 5 తరగతుల బోధనకు క్లాస్కు ఒకరు చొప్పున 2 లేదా 3 ఎస్జిటీలు, ఎల్ఎఫ్ఎల్, హెచ్ఎంలను డిప్లాయ్ చేస్తారు. మొదటగా డెప్యుటేషన్పై, ఆ తర్వాత రేషనలైజేషన్పై టీచర్లను పంపుతారు. ప్రీ ప్రైమరీ 1 and 2 ప్రిపరేటరీ తరగతులను పిఎస్లో అటాచ్ చేయబడును. హై స్కూల్ క్యాంపస్లోని పిఎస్లలో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించకపోతే 1 నుంచి 10 తరగతులు హై స్కూల్లోనే రన్ కావచ్చును. గౌట్ జూనియర్ కళాశాలలు లేని మండలాల్లో హై స్కూల్స్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రారంభిస్తారు. డెప్యుటేషన్తో కొన్నాళ్ళు పని కానిస్తారు. ఎకరం పైగా ఖాళీ స్థలంలో ఉన్న పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ ప్రారంభించడానికి ప్రతిపాదనలు సిద్ధం. తక్షణం ఎస్ఏ పోస్ట్ శాంక్షన్, ప్రమోషన్ ఉండదు. వయబిలిటీ నీడ్ను చూసుకొని స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ను మంజూరు చేస్తారు. ఎల్ఎఫ్ఎల్, హెచ్ఎంస్ కూడా హై స్కూల్కు వెళ్ళవచ్చు. 3 నుంచి 5 తరగతులు మెర్జింగ్ జరిగే హై స్కూల్, యూపీ స్కూళ్లలో నాడు నేడు ఫేజ్ 2లో విధిగా చేరుస్తారు. వీటికి అడిషనల్ క్లాస్ రూమ్ ప్రొవిజన్ కూడా ఇస్తారు. ఈ విద్యా సంవత్సరం తర్వాత మిగిలిన ప్రైమరీ స్కూళ్ళలోని 3, 5 తరగతులను హై స్కూల్, యూపీ స్కూళ్ళలో మెర్జింగ్ గురించి ఆలోచిస్తారు. సీనియారిటీ లిస్టులు ఫైనల్ అయిన తర్వాత మంత్లీ ప్రమోషన్స్ ఇస్తారు. ఆగస్టు 10 లోపు 3, 5 తరగతులు షిఫ్టింగ్ వలన హై స్కూల్స్, యూపీ స్కూల్స్ ఎన్ని అడిషనల్ పోస్ట్స్ అవసరము, ఎక్కడి నుంచి షిఫ్ట్ చేయాలో కసరత్తు పూర్తి చేయాలి. ఆగస్టు 16వ తేదీకి జీవో సిద్ధం కావచ్చును. ఉన్న పోస్టులు పోవు, కొత్త పోస్టులు తక్షణం రావు. ఈ షిఫ్టింగ్ వల్ల ఇబ్బంది పడేది 3 నుంచి 5 తరగతుల పిల్లలు మరియు హై స్కూల్స్, యూపీ హెడ్ మాస్టర్స్. చిన్నపిల్లలు హై స్కూల్స్లో ఎలా ఇమడగలరో కాలమే సమాధానం ఇవ్వాలి. పిఎస్లో చూపినంత పర్సనల్ కేర్ పిల్లలపై హై స్కూల్లో చూపలేరు. త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశం మరల జరిపి ఎప్పుడైనా మన గురించి కాకుండా పిల్లల గురించి అయినా ఆలోచించాలి. ఎస్జిటి పోస్ట్ను రద్దు చేస్తే వచ్చే పదోన్నతుల గురించి కాకుండా 3, 5 తరగతుల విద్యార్థుల గురించైనా మనం అయిష్టత వ్యక్తం చేయాలి. జూనియర్ కాలేజీలో సమృద్ధిగా ఇంటర్ అడ్మిషన్స్ ఉండవు. ప్రస్తుతం ఉన్న గౌట్ జూనియర్ కాలేజీలో 50 నుంచి 60% ఆక్యుపెన్సీ కూడా లేదు. ప్రతిపాదిత కొత్త జూనియర్ కాలేజీలలో 2-3 ఏళ్ళు వయబిలిటీ చూసుకునే జేఎల్ ప్రమోషన్స్ వస్తాయట. అన్నీ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఎన్ఈపీలో 3 నుంచి 5 తరగతుల షిఫ్టింగ్ తప్ప మిగిలిన దానికి అందరూ ఓకే. పిఆర్, గౌట్ టీచర్స్కు జేడీ స్థాయి వరకు సపరేట్ ప్రమోషన్ ఛానల్ను కల్పించే సర్వీస్ రూల్స్ ఫైల్ ఆర్థిక శాఖ పరిశీలనకు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదం తర్వాత లా అండ్ జీఏడీలకు వెళ్ళాలేమో. త్వరలో JD2 అడిషనల్ డైరెక్టర్, DEO2 JD, AD DPDO2 DEO, సూపరింటెండెంట్ AD పదోన్నతులు అంటున్నారు. ఈరోజో రేపో SSC రిజల్ట్స్ ప్రకటించే విధానంపై ఉత్తర్వులు. జూలై 31 లోపు రిజల్ట్స్, మార్క్స్ మెమోస్, ఆల్ పాస్, నో ఫెయిల్, జస్ట్ గ్రేడ్లు వచ్చే ఛాన్స్ ఉంది.